ప్రత్యేకమైన ఒక గీతాన్ని మనం పెట్టుకున్నాం. ఒక 15 నిమిషాల్లో సంకీర్తన కార్యక్రమం ఆపి తర్వాత కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఎందుకంటే మన ఆశీర్వచనం ఉంటుంది. మరి అనేక మంది 8 గంటల తర్వాత కూడా తీసుకోవచ్చు, బాధపడే అవసరం లేదు. చంద్ర అన్నీ ఇక్కడికి వచ్చి ఏకాశం వారి పక్షాన ఆలయ సంయుక్త కార్యదర్శి సీనియన్న రాజు కూర్చోండి. బాబు కూర్చోండి. శ్రీహరి గారు మీరు కూడా అక్కడ కూర్చోండి. ఉచిత స్థానంలో సమచిత చందనోత్సవాన్ని నాటకం కోటగిరి అశోక్ లేదా దంపతులు వారికి కూడా ఆలయ పక్షాన ఆశీర్వచనం. చందనోత్సవ తర్వాత పడకండి శ్రీకాంత్ స్నేహరత దంపతులు. తర్వాత ప్రతి సంవత్సరం మనం దుర్గాష్టమి రోజు చండీ భవనాన్ని నిర్వహించుకుంటాం. వారికి మన అవకాశం ఉండడం జరిగింది. వాళ్ళు దాతగా ఉన్నారు. 4000 రూపాయలు మన ఆలయానికి సమర్పించాలంటే మాటకి కూడా అవసరమే. అలంకరణ లేకుంటే శోభాయమానంగా ఉండదు మనం చేసే కార్యక్రమం. సుమంగళి గార్డెన్స్ అధినేత మిత్రుడు కోటగిరి రవీందర్ గారు మనకు సహకరించడం జరిగింది. మనం చూస్తున్న ముందర ప్రణాళిక వెనుక ఉన్న ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ అదేవిధంగా కొంచెం ఎలక్ట్రికల్ సర్వీస్ కూడా విద్యుత్ దీప అంజయ్య గంగాలక్ష్మి గారు మరి మొన్న బతుకులకి 8 బతుకమ్మలు మనం సెలెక్ట్ చేసి వారికి చీరలను ప్రదానం చేయడం జరిగింది. ఆ చీర దాతగా ఉన్నారు చేని అంజయ్య గంగాలక్ష్మి గారు. వారికి కూడా ఆలయ పక్షాన లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఒకసారి గట్టిగా చెప్పట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ మేనేజర్ గారికి మరియు తమ్ముడు సందీప్ పదవి సందీప్ కుమార్ తనకి కూడా ఆలయ పక్షాన శుభాకాంక్షలు. సందీప్ గాని మరి సుమంగళి గార్డెన్స్ అనేక అనేక శుభకార్యాలకు చక్కటి వేదిక. ఒకసారి సుమంగళి యాజమాన్యానికి చెప్పట్లు. జగిత్యాల ఒక పెద్ద ఆస్తి ఈరోజు అందరూ హైదరాబాద్ లోని ఏసీ గార్డెన్ ఉంటే మేము కూడా చెప్తాం. జగిత్యాల చాలా పెద్ద ఏసీ హాల్ ఉంటే ఎవరు నమ్మట్లేదు. చక్కగా దాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు మనకి ఎప్పటికీ ఇదే రకంగా సహాయ సహకారాలు అందించాలని వారి వ్యాపారం దినదిన అభివృద్ధి జరగాలని చెప్పి తల్లిని వేడుకుంటూ మహేషీ సంహారానికి మన టైం అవుతుంది. అందరూ ఉంటాయి మామూలంటే మరి అమ్మవారి ముందుట 2 చెమ్మెలు ఇత్తడి దీపాలు ఉన్నాయి. గోపి రండి ఇక్కడ కుంటూరు శ్రీధర్ లక్ష్మీ గారు. ఓకే కుంటూరు శ్రీధర్ లక్ష్మీ దంపతులు ఒక స్టెయిన్లెస్ స్టీల్ తో స్టాండ్ అలాగే ఇంకా ఏదైనా అవసరమైన సామాన్ అంటే చేతి శుభమంగళాశాస్త్రం తెలియజేస్తున్నాం. మహిషి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం చక్కగా తయారు చేస్తాం. చాలా దూరం కాబట్టి దానికన్నా మెయిన్ గా 2 వేలేని గట్టిగా చెప్పండి ఒకసారి గౌరవశక్తి మనోహర్ గారికి మన రాజశేఖర్ గారి మామగారు సీతక్క వాళ్ళ రమణయ్య గారి పెద్ద కోడలు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిన 2 లారీలు ఫ్రీగా మనకి పంపుతున్నారు. ఒక లారీపై 2 లారీలు అయింది. నెక్స్ట్ ఇయర్ 3 లారీలు ఇంకా లోపల మంది ఉండాలి. అంటే మీ అందరూ బాగా రావాలని అర్థం.
ఉండాలి. ఇటువైపు అయితే ఈ కిరణాశాప్ దాటి అటువైపు ఆ శట్టం దాటి వెనక్కి కేవలం ముందుంటున్నాం. దయచేసి పండగ పూట ప్రశాంతంగా చేసుకోవాలి కార్యక్రమం. దయచేసి నిర్వాహకులు సహకరించండి. కొంచెం దూరం వెళ్ళాలి అందరూ, లోపల క్రాకర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ దూరం వెళ్ళాలి. అందరూ ఆనందకరంగా ఒక రాక్షసుని ఒక అమ్మవారిని సంహరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి అనేక ప్రాంతాలు జరుగుతున్నప్పటికీ ఆలయం ముందుగా ప్రసాదం.